ఎప్పుడైతే గవర్నమెంట్ లో పని చేస్తా ఉన్నా ఆ ఉద్యోగస్తుల ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందో అప్పుడు ఆ ఉద్యోగస్తులు రెట్టించిన ఉత్సాహంతో ప్రతి పేదవాడికి మంచి చేయడానికి ఆరాటపడే పరిస్థితి వస్తుంది. ఆ ప్రతి ఉద్యోగస్తునికి ఆ ముఖంలో చిరునవ్వును కనిపించే దాని కోసం ఆ ప్రతి ఉద్యోగస్తుడు కూడా తాను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు సంతృప్తి స్థాయిలో చేసే విధంగా ఆ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా నేను ఇవాళ చెప్తున్నా. వీళ్ళు అడుగుతా ఉన్న సిపిఎస్ అని చెప్పి ఏదైతే ప్లైకార్డులు పట్టుకొని పోతా ఉన్నారో వాళ్ళు అడిగేది ఎంత న్యాయమైన డిమాండ్ అంటే ఉద్యోగాలు రిటైర్మెంట్ వచ్చేసరికి వాళ్ళ జీతాలు 20,000, 30,000, 40,000 రూపాయలకు పోతుంది. కానీ ఇప్పుడు అనుసరిస్తూ ఉన్న ఈ సిపిఎస్ పెన్షన్ విధానం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం పెన్షన్ కింద 1,100, 1,500 రూపాయలు కూడా రాని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఎలా బతకాలి మేము అని చెప్పి అడుగుతూ ఉన్నా వాళ్ళది సరైన డిమాండ్. ఆ ప్రతి ఉద్యోగస్తుడికి నేను చెప్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయవల్ల ఖచ్చితంగా సిపిఎస్ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ప్రతి ఉద్యోగస్తుడికి కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఉద్యోగం చేశాను, ఉద్యోగం నుంచి నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకుంటే నా పిల్లలకు నేను ఏమిస్తున్నాను, నేనేం సాధించాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనపడని ఈ పరిస్థితిలో ఉన్న ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లులు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. ఈ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా 3 డిఏలు పెండింగ్లో పెట్టారు, బకాయిలు పెండింగ్లో పెట్టారు, పెడితే వాళ్ళంతా కూడా ఎలా బ్రతకగలుగుతారు, చాలీ చాలని జీతాలతో వాళ్ళందరూ కూడా బ్రతకాలి అని అంటే వాళ్ళంతా కూడా అవినీతి చేయక తప్పని పరిస్థితులకి వాళ్ళందరినీ కూడా సాక్షాత్తు ప్రభుత్వమే నెట్టేయడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ ప్రతి ఉద్యోగస్తునికి చెప్తా ఉన్నా వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా కరెక్ట్గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాకుండా సకాలంలోనే పిఆర్సీ కూడా అమలు చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి ఉద్యోగస్తునికి అన్ని శాఖల్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రెగ్యులరైజ్ చేస్తాను అని చెప్పి మోసం చేసిన వేళలో బతుకుతా ఉన్నా, ఆ కాంట్రాక్ట్లో పనిచేస్తా ఉన్నా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. మీ సర్వీసెస్ను పరిగణలోకి తీసుకుంటాం, ఎన్ని సంవత్సరాలు మీరు పనిచేశారు అన్నది పరిగణలోకి తీసుకుంటాం, మీరు చదివిన చదువుల క్వాలిఫికేషన్ పరిగణలోకి తీసుకుంటాం. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని కాంట్రాక్ట్లో పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్లోకి రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. అవుట్సోర్సింగ్లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. సమాన పనికి సమాన వేతనం కావాలి అని చెప్పి అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉండి జీతాలు తక్కువతో బతుకుతా ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. మీరందరికీ కూడా పెన్షనర్ల సమస్యల కోసం ప్రతి జిల్లాలోనూ వాళ్ళకు ఒక సెల్ ఏర్పాటు చేస్తాం, పెన్షనర్లకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే వాతావరణం తీసుకొస్తాం, స్నేహపూర్వక వాతావరణంలో వీళ్ళందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా.